హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక సమ్మర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది కూడా హెల్దీగా బాడీని చలువ చేసే విధంగా చేసేసుకోవచ్చు. అయితే దీన్ని సాబుదాన కీర్ అంటారు, ఇంకా సగ్గుబియ్యం పాయసం అంటారు, ఇంకా సగ్గుబియ్యం జావాను కూడా అంటారు. పేరులో ఏముందండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది అనే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఇంతే టేస్టీగా హెల్దీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెద్ద సగ్గుబియ్యాన్ని పావు కప్పు వరకు తీసుకున్నానండి. చిన్న సగ్గుబియ్యం అయినా పర్వాలేదు, బట్ ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు. అయితే వీటిని ఒకసారి పూర్తిగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసేసి 1 అవర్ పాటు నానబెట్టేసుకుందామండి. అయితే వేళ్ళకి ఫస్ట్ గీత ఉంటుంది కదా, అక్కడ వరకు వాటర్ పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక బాండి పెట్టుకున్నాము. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసాం. ఇక్కడైతే ఎండి కొబ్బరిని, అలాగే బాదం, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ని, ఇంకా ఖర్జూరాన్ని కూడా సీడ్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఘీ హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని ఇవి ఒకసారి ఫ్రై అవనివ్వాలండి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు జీడిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి, ఎక్కువ ఫ్రై అయిపోతే కొబ్బరి ముక్కలు మాడిపోతాయి. అందుకని కొద్దిగా లైట్గా వచ్చిన తర్వాత జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకుని దీంట్లోనే బాదం పప్పుని, అలాగే లాస్ట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. మనం 1/4 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అదే 1/4 కప్ క్వాంటిటీతో చెప్తున్నాను. 4 కప్స్ యాడ్ చేశాను, బట్ మామూలుగా అయితే 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. రోలింగ్ బాయిల్ అయ్యే లోపులు మనం సగ్గుబియ్యాన్ని పూర్తిగా వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో నేను బెల్లం పాకాన్ని యూస్ చేస్తున్నానండి. ఏం లేదు, 1 కప్ బెల్లం తురుముకి 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైన్ చేసేసుకుని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ స్టిక్కీ అవుతున్నప్పుడు 1-3 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకుని తీసేసుకుని దింపేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసేసుకుని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, దీంట్లో సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇలా ఒక 5-10 మినిట్స్ కనుక లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉన్నట్టయితే సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్ఫరేట్ అయిపోతుందండి. అలా అయినప్పుడు పాలని కూడా యాడ్ చేసేసుకుందాం. పాలు అనేది పచ్చిపాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, వేడిగా ఉన్నా పర్వాలేదు. వీటిని నేను వాటర్ ఎంతైతే తీసుకున్నామో పాలను కూడా అంతే తీసుకోవాలండి. 1 కప్ వాటర్ని అయితే తీసుకున్నాము, 1/4 కప్తో అయితే 4 కప్పులు అయితే తీసుకున్నాము. అలాగనే 4 కప్పులు పాలను కూడా తీసుకుంటున్నాము. ఈ పాలను కూడా వేసేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనకి పాలు ఇంకా నీళ్ళు అనేది కలిసేసరికి మనకి కొంచెం పలుచగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు మీకు పలుచగా ఇష్టం లేదు అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్స్ తోటి మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ పాటు మనకి పొంగొచ్చేలా ఈ పాలు అనేది మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు జూరాన్ని పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేయాలి. ఇలా వేడి మీద యాడ్ చేసినప్పుడు దీంట్లో ఉన్న స్వీట్ క్వాంటిటీ అనేది మనకి దీంట్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు పాలని కొద్దిగా మరగనిస్తే మనకి థిక్గా అవుతాయండి. ఇలా అయినప్పుడు ఈ టైంలో నేను 1/4 కప్ బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం పాకం లేకపోతే బెల్లాన్ని ఇదే కప్ క్వాంటిటీతో యాడ్ చేయొచ్చు, లేదా షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు. సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ అండి. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. మీరు ఈ టైంలో ఫుడ్ కలర్ ఎల్లోది యాడ్ చేయొచ్చు, లేదా కుంకుమ పువ్వును కూడా పాలల్లో డైల్యూట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నా సరే బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ పాటు పెట్టేసి కూల్గా తిన్నా సరే బాగుంటుంది. ఈ సమ్మర్లో వీక్లీకి 1 or 2 times చేసుకుని హెల్దీగా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు.
మీకు నచ్చిందా ఈ వీడియో, నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.